राम गोपाल वर्मा आयनी आये रान ट्रेंड्स राम गोपाल वर्मा तीयने निजंगा अभिनंदिंचदगिंदि अदी चाला कालंगा तेलिसिन मित्रुलु फिल्म सीनियर जर्नलिस्ट प्रभु गारु अनेक संदर्भाल्लो कलिसारु आयन ఆ సినిమాలో చాలా చాలా కాలంగా సీనియర్ జర్నలిస్ట్గా కొనసాగుతున్నటువంటి ఆయన ఇవాళ రామ్ గోపాల్ వర్మ వేష భాష వస్త్రధారణలు చిత్రీకరణలు సినిమాల్లో ఆయన ముఖ్యంగా ఆయన ఏ డైరెక్టర్కైనా ఎవరికైనా నిర్మాతకైనా కథావస్తువు ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఫలానా కథావస్తువు మీదే సినిమా తీయాలి, ఫలానా సినిమానే తీయాలని ఎవరు చెప్పకూడదు కూడా. ఈ నిర్మాతలు, ఈ దర్శకులు, ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళు సమాజంలో లేరా? ఏ సమాజంలోకి మనం ఒక చిత్రీకరణను పంపిస్తున్నాం, ఒక ఒక కథాంశాన్ని పంపిస్తున్నాం, ఒక సినిమాని పంపిస్తున్నాం. ఆ నాకు థియేటర్లతో పని లేదు, నేను ఓటీటీలో విడుదల చేసుకుంటా, నాకు వెబ్ సిరీస్ చాలు, ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అసలు అతను ఎప్పుడు కూడా సామాజిక బాధ్యత, సామాజిక మార్పు కోసమో లేదా విప్లవాల కోసమో లేకపోతే సమాజాన్ని ఉద్ధరించే సినిమాలే తీయాలని మేము కూడా చెప్పాం. నీ ఇష్టం, కానీ నీ ఇష్టం అంటే ఏంటి? సమాజాన్ని పొల్యూట్ చేసే హక్కు నీకుందా? సమాజంలో సమాజాన్ని దిగజార్చే, అంటే స్త్రీలని స్త్రీల శరీరాలని దిగజార్చడం ఇప్పటికే ఈ దేశంలో ఒక దౌర్భాగ్యం. స్త్రీ అంటే ఒక విలాస వస్తువుగా, ఒక భోగ వస్తువుగా, ఒక ప్రబంధ కన్యగా, ఒక ప్రబంధ కావ్యంలో మాత్రమే స్త్రీ అంటే. మనం రామాయణాల నుంచి మొదలు పెడితే భారతాల వరకు కూడా స్త్రీల చిత్రీకరణలు స్త్రీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చాలా ఉన్నతంగా కూడా చూపించినవి ఉన్నాయి. కానీ స్త్రీల శరీరాలకు మాత్రమే కుదించిన చోట అనేక సమస్యలు ఈ దేశంలో స్త్రీలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపున ఫ్యూడల్ భావజాలం స్త్రీలని విలాస వస్తువుగా వెంటాడుతుంటే ఇవాళ మార్కెట్ వచ్చి తోడైంది, సామ్రాజ్యవాద విష సంస్కృతి వచ్చి తోడైంది. మేము చిన్నప్పుడు థియరీలో చదివేవాళ్ళం, భారతదేశంలో స్త్రీలకి పెట్టుబడిదారి సంస్కృతి తోడైంది, అంటే ఫ్యూడల్ సంస్కృతికి తోడు, భూస్వామ్య విష సంస్కృతికి తోడు, పెట్టుబడిదారి విష సంస్కృతి తోడై ఇంకా దిగజార్చుతుంది. అంటే అప్పట్లో చాలా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఈ జమిలిగా దాడి చేస్తుంది ఏంట్రా బాబు అనుకునేవాళ్ళం. ఫ్యూడల్ సంస్కృతికి క్యాపిటలిస్ట్ కల్చర్ జమిలిగా దాడి చేస్తుందంటే ఏంటో అనుకున్నాం. నాకు ఇవాళ వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఎంత హీనంగా స్త్రీలను దిగజార్చగలరో అర్థమవుతుందండి. ఈయనే కాదు, ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. మొత్తంగా స్త్రీలని కేవలం ఒక అమ్మకపు వస్తువులుగా, సెక్స్ సింబల్స్గా మాత్రమే చూసేటువంటి స్థితి ఇప్పటికే ఒక దౌర్భాగ్యం తెలుగు సినిమాలో ఉంది. దానికి తోడు ఈ విశృంఖలత తోడైనప్పుడు చాలా దిగజారుడుతనం కనిపిస్తుంది. ఇంకా దానికి లెక్కలేనితనం మిగతా వాళ్ళు తీస్తారు, కేవలం స్త్రీ అనగానే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గానే చూస్తారు, అట్లాగే తీస్తారు. కేవలం పాటలకి డ్యూయెట్లకి చాలా తక్కువ వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీల చిత్రీకరణ మన తెలుగు సినిమాల్లో ఉంది. ఇప్పుడు కొద్దిగా అడపాదడప వస్తున్నాయి. తెలుగు సినిమా అనగానే స్త్రీలు కేవలం బొమ్మలు, హీరో హీరోల పక్కన ఒక ఒక సెక్స్ ఆబ్జెక్ట్స్, ఒక బొమ్మలు అన్నమాట. ఆయన నవ్విస్తే నవ్వడానికి, ఎగరడానికి, గెంతులు వేయడానికి, లేకపోతే ఏసకుడు జోకులకి పడిపడి ఇదవడానికి, లేకపోతే వెంపర్లాడేటువంటి క్యారెక్టర్లు, చాలా తక్కువ వ్యక్తిత్వం ఉన్న స్త్రీలు మనం చూస్తున్నాం. ఇలాంటి చోట ఎంతో బయట తమిళ ఇండస్ట్రీలో, మలయాళ ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. స్త్రీలను చాలా గొప్పగా చూపిస్తున్నారు. హిందీలో కూడా మార్పులు వస్తున్నాయి. తెలుగులో ఇప్పుడిప్పుడే వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆశించినంతగా రావట్లేదు. ఎందుకంటే ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్లోకి ఇప్పుడు నేను వెళ్ళలేను. కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, అట్లాంటి చోట చాలా వ్యక్తిత్వం ఉన్న స్త్రీలని, ఇవాళ స్త్రీలు తన నిత్య జీవితంలో చాలా సంఘర్షణలో నిలబడుతున్నారు. ఒక అడ్డాకూలి నుంచి ఐటీ సెక్టార్ వరకు స్త్రీ స్ట్రగుల్ ఉంది జీవితాల్లో. మనందరి జీవితాల్లో కూడా స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. చాలా టార్చర్ చేసిన సంఘటనల్లో చూసాము, డిగ్రేడ్ చేసిన సంఘటనల్లో చూసాము, స్టాబ్ చేసి, హత్యలు చేసి, యాసిడ్లు పోసి కత్తులతో చంపినప్పుడు చూసాము. ఈ వీటి సినిమా
సినిమా ఇంపాక్ట్ ఉంది అది ఈయనొక్కటి సినిమా అని నేను అనట్లా ఇటువంటి సినిమాల ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఈ స్థితిలో ఈయన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా తీసేటువంటి సినిమాల వల్ల ఇంపాక్ట్ ఎట్లా ఉండదు అనుకోవాలి ఖచ్చితంగా యూత్ మీద ఉంది సామాజిక బాధ్యతను వదిలేశాడు సమాజాన్ని ఉద్ధరించకపోతే వదిలిపోయింది కానీ విధ్వంసం చేసేటువంటి ఒక నెగిటివ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ ప్రశ్నించాల అది ప్రశ్నించాలి ఎన్నోసార్లు ఈ మధ్యకాలంలో చర్చలకు పిలిస్తే కూడా నేను వెళ్ళట్లా ఆయన గురించి మాట్లాడడమే టైం వేస్ట్ అని నేను భావించాను చాలా సందర్భాల్లో చర్చలకు పిలిస్తే కూడా నేను రామ్ గోపాల్ వర్మ వాళ్ళ సినిమా చర్చలే చాలా వృధా అనిపించింది నాకు అటువంటి స్థితిలో అంటే రామ్ గోపాల్ వర్మని కూడా ప్రశ్నించాలి అది ఇండస్ట్రీ నుంచి జరగాలి అటువంటి ప్రయత్నం చేసిన ప్రభు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.